मैरा मीडिया प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं सो आंध्र प्रदेश लो एलक्षन्स दिग्गर पड़े कोद्दी कूडा ई पार्टी नुंचि आ पार्टी नुंचि ई पार्टी लोकी जंपिंग लु एक्कुवैपोयिनायंडि इक अंते काकुंडा कोन्नि कोन्नि पार्टीलु पोत्तु कूडा पेट्टुकुंटारु पोत्तु पेट्टुकुन्नप्पुडु మెయిన్ పార్టీలకి ఈ పార్టీ వాళ్ళు ఏదో ఒక పెడుతూ ఉంటారు మాకు అన్ని సీట్లు కావాలి ఎన్ని సీట్లు కావాలి అని చెప్పేసి సో ఇప్పుడు పోటీ అయితే వైఎస్ఆర్సిపి జనసేన టీడీపీకి బలంగా ఉంది అలానే ఆల్రెడీ టీడీపీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టేసుకుంది ఇక వైసీపీ ఒంటరిగా వస్తుంది ఇక జనసేనతో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం కానివ్వండి సిపిఐ కానివ్వండి పొత్తులు పెట్టుకున్నారు కానీ వీళ్ళు జనసేన ముందు కొన్ని కోరికలను విప్పారట ఇంతకీ ఏంటా కోరికలు అనుకుంటున్నారా సో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రెండు రెండు ఎమ్మెల్యే సీట్లను అలానే తలొక ఎంపీ సీట్లను అంటే టోటల్గా మొత్తం చూసుకుంటే 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలానే 4 ఎంపీ సీట్లకు టికెట్లు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారట ఇదే దాన్ని జనసేన ప్రతినిధుల ముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళేమో మీరు చెప్పిందని మా అధ్యక్షుడికి చెప్తాం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే అండి కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళ ప్రభావం ఈ మధ్య బాగా తగ్గిపోయింది మొన్న మధ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఇక గెలిచిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసిందేమన్నా ఉందా అంటే దాన్ని కూడా తీసుకెళ్ళి ప్రత్యర్థి చేతిలో పెట్టేశారు ఇక మరొక కమ్యూనిస్ట్ పార్టీ ఏమో చిన్న చిన్న పార్టీలను అలానే సంఘాలను వెనకాలేసుకుని డిపాజిట్లు కూడా పోయినాయి ఇలాంటి టైంలో వీరు 26 సీట్లు అంటే బేసిక్గా వీళ్ళు కోరిన కోరిక కాస్త కరెక్ట్గానే ఉంది కానీ ఆయా నియోజకవర్గంలో నిలబెట్టే మనుషుల పవర్ ఎంత అనేది క్వశ్చన్ మార్క్ ఇక తీర మొత్తం లెక్కలన్నీ చూసుకున్న తర్వాత మరి ఇలా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఎంతవరకు టికెట్లు ఇస్తారు ఆయన ఎంతవరకు దీనికి ఓకే అంటారు అనేది మిగిలిన ప్రశ్న ఏదేమైనా కూడా ఇలా ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది కూడా ప్రతి పార్టీలోనూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే బయటకు వచ్చింది ప్రస్తుతానికి కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు జనసేన ముందు ఉంచిన కోరికలు అయితే ఇవే మొత్తంగా చూసుకుంటే 26 అసెంబ్లీ స్థానాలకి 4 ఎంపీ స్థానాలకి మొత్తంగా దగ్గర దగ్గర ఒక 30 సీట్లను అయితే 175 నియోజకవర్గాల్లో వాళ్ళు అడగటం ఒక రకంగా కరెక్ట్ అయినా వాళ్ళ ట్రాక్ రికార్డుకు ఇది ఎంతవరకు సంచేషం అనేది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అలా షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.